కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకు సంబంధించే కానీ దానికి సంబంధించి పరీక్షలు వైద్య సదుపాయాల ఏదైతుందో ఒక విధంగా చూస్తుంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసి ప్రజల నెత్తిని భారం పెట్టినట్టు కనబడుతుంది. वास्तव में राज्यांग परंग प्रभुत्व बाध्यता अनपटी प्रभुत्वं तन बाध्यता राहित्यानी तन कर्तव्य निर्लक्ष्य स्वयं राष्ट्र अत्युन्नत न्यायस्थान तेलंगाणा राष्ट्र हाईकोर्ट మందలింపు చేయటం అంటే కేవలం మందలింపే కాదు ఘాటుగా స్పందించడం చూస్తుంటే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైనదిగా కనబడుతుందని చెప్పండి. ప్రభుత్వం హైకోర్టు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుంది, రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసినట్టు కనబడుతుంది, ఒక విధంగా ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోవటం నేరపూరితం అని చెప్పని కూడా పేర్కొనడం జరిగిందని చెప్పట్టున్నా, నేరపూరితం అని చెప్పని కూడా పేర్కొనడం జరిగిందని చెప్పట్టున్నా. హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నైతికత కోల్పోయిందని చెప్పని భావించక తప్పదని చెప్పట్టు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది, వీళ్ళ పరీక్షలకు సంబంధించే కానీ వ్యాధి వివరాలకు సంబంధించే కానీ సంబంధిత అధికారులను ఎందుకు సస్పెండ్ చేయకూడదు అనే విధంగా కూడా వ్యాఖ్యానించారు. అంటే చర్య ఎందుకు తీసుకోకూడదు అని చెప్పారు. ఈ సందర్భంగా ఈవెన్ చీఫ్ సెక్రటరీ అండ్ హెల్త్ సెక్రటరీ వర్ సమ్మండ్ బై ది ఆనరబుల్ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారిని అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి గారిని ఏదైతే ఉందో ఈవెన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ to appear before the Honorable High Court on 28th of this month. దీన్ని బట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఇది కేవలం ఏదో రాజకీయంగా చర్చించుకుంటున్నటువంటి అంశంగా కాకుండా ఎంత తీవ్రత సంతరించుకుందని మనం గమనిస్తూ చెప్పండి. ఈవెన్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే గవర్నర్ గారిని కలిసి వివరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించడానికి ప్రయత్నం చేస్తే గవర్నర్ గారు ఏదైతున్నదో
పరీక్షలను పెంచవలసిన ఆవశ్యకత పరీక్షలు కావాలని కోరుకునే వారు ఆసుపత్రి చుట్టూ తిరిగే పరిస్థితి రావద్దు అవసరమస్తే డోర్ టు డోర్ సర్వే ద్వారా ఇంటింటి సర్వే ద్వారా పరీక్షలు నిర్వహించాలని చెప్పిన పేర్కొంది స్వయం గవర్నర్ గారు ఏదిస్తుందో ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేయండి ఆసుపత్రి చుట్టూ తిరిగే పరిస్థితి ఉండొద్దు టెస్టుల సంఖ్య పెంచండి అంటే ఏంటి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటిగా కోవిడ్ వైరస్ పరీక్షల సంఖ్య సరిపోవటం లేదు పెంచాల్సినటువంటి ఒక ఆవశ్యకత స్వయంగా రాష్ట్ర గవర్నర్ గారు ఏదిస్తుందో మరి ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వాన్ని మందలించింది అని చెప్పారంటే దీని బట్టి మన పరిస్థితి గ్రహించవచ్చు అని చెప్పండి సో విధంగా సామాజిక వ్యాప్తి ఆరంభమైందా అనేటువంటి ఒక పరిస్థితి మనం కనబడుతుంది ఒకప్పుడు ఏదిస్తుందో మర్కజ్ ముంబై తారావి వరస కూలీలతో కొంత మనం జాగృత ఉండే పరిస్థితి ఉంది ఇవాల్ల పరిస్థితి ఎవరు ఊహించే పరిస్థితి లేకుండా అయిపోయిందని చెప్పండి ఎవరు ఊహించే పరిస్థితి లేకుండా అయిపోయిందని చెప్పండి ఆరంభంలో ఇట్ వాస్ లిమిటెడ్ మోస్ట్లీ ఫర్ గ్రేటర్ హైదరాబాద్ మోస్ట్లీ ఇట్ వాస్ ఫర్ గ్రేటర్ హైదరాబాద్ మనకి 80% గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనబడితే 20% జిల్లాల్లో కనబడుతుంది ఇవాల సీన్ రివర్స్ అవుతున్నట్టు కనబడుతుంది సీన్ రివర్స్ అవుతున్నట్టు కనబడుతుంది గ్రేటర్ హైదరాబాద్ లో 40% కొస్తే జిల్లాలలో ఏదైతుందో దట్ హాస్ రీచ్ టు 60% జిహెచ్ఎంసీలో 510 కేసులు నమోదైతే నేను రోజు జిల్లాలలో 688 నమోదైంది జిహెచ్ఎంసీ పరిధిలో నిన్న రోజు 510 నమోదైతే జిల్లాలలో 688 నమోదైంది మన జగిత్యాల జిల్లాలోనే 36 కేసెస్ వర్ రిపోర్టెడ్ నోని జగిత్యాల డిస్ట్రిక్ట్ 56 అంటే విద్య నిర్వహణలో సేవలు అందించేటటువంటి ఒక పోలీస్ అది యంత్రాంగమే కానీ మెడికల్ సర్వీసెస్ కానీ స్ప్రెడింగ్ అనేది ఏదైతుందో అది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేది నేను ఉదాహరణ చెప్తున్నా చెప్పండి అంటే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా చేయవలసినటువంటి ఒక చర్యలు ప్రధానంగా పరీక్ష పరీక్షల కాడ ఏదైతుందో టెస్టింగ్ కాడ ఏ విధమైనటువంటి ఆంక్షలు కానీ పరిమితులు ఉండకూడదు ఆంక్షలు పరిమితులు ఉండకూడదు ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణకు రాయకల్ పట్టణంలో ఒకరికి పాజిటివ్ ఐడెంటిఫై పాజిటివ్ ఐడెంటిఫై అయిన అతడితో ఏదైతే అప్పుడు 2-3 డేస్ ప్రేయర్ టు ది టెస్టింగ్ కలివిడి ఉన్నటువంటి ఒక మిత్రులు బంధువర్గం వాళ్ళు ఏదైతుందో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది న్యాచురల్ బట్ న్యాచురల్ వల్ల మీతో నేను సంభాషిస్తున్నా రేపు మరణాన్ని ఎవరికి ఒకరికంటే ఏదన్నా పాజిటివ్ ఐడెంటిఫై అయ్యే పరిస్థితి ఏర్పడితే మనందరం కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాం బికాజ్ మనందరం కూడా కలిసి ఇక్కడ సంభాషించుకున్నాం కలిసి చర్చించుకున్నాం కలిసి కొంతసేపు సమయం గడిపినాం కాబట్టి ఆ విధంగా ఎవరైతే పాజిటివ్ సోకినటువంటి వ్యక్తితో కలివిడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకైనా
to be safer side, to be safer side, to be safer side. Anumanam nivruti chesukodaniki koriki edi ithunado. For the last 48 hours, for the last 48 hours, mana jagichara prabhu aasupatri chutti tirugute pariksha notukotondi ani cheppadu. For the last 48 hours. వందల సంఖ్యలు క్యూరల్ చూడు, వందల సంఖ్యలు పరీక్షలు, పదుల సంఖ్య. డాక్టర్ గారితో మాట్లాడితే మా స్లాట్ ఓన్లీ 30 ఉన్నాయి. 30 మించుది ఏదైతే ఉందో ఆన్లైన్ అంగీకరించదు. 30 మించితే ఆన్లైన్ అంగీకరించు. మీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపమంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేసే పరీక్ష ఏంటి? అదే నెగిటివ్ వచ్చినా కానీ అది నెగిటివ్ కన్ఫర్మ్ కాదు, అగైన్ యూ హావ్ టు గో ఫర్ అనదర్ టెస్ట్. సరే, నాకు నెగిటివ్ వచ్చింది కాబట్టి ఐ కెనాట్ బి రెస్ట్ అష్యూర్డ్. మరి ఏదైతుందో లక్షణాలు కనబడకుండా వ్యాధి సోకుతుంది, లక్షణాలు కనబడకుండా వ్యాధి సోకుతున్నది. బీమే పోయింది రాయకల్ మిత్రుడు ఏదైతే ఉందో పరీక్షలు కావాలని చెప్పి కోరుకున్నాడో, ఇప్పుడు ఎవరితో కలవాలో, ఎవరితో కలవదో పరిస్థితి ఏంది ఎవరు తెలుసలేదు. వాడిని ఎవరెవరితో కలిసిండు, మళ్ళీ అసలు పాజిటివ్ కన్ఫర్మ్ పక్కన పెట్టు. ఈయన ఎవరెవరితో కలిసిండో కూడా వాళ్ళందరికీ అనుమానం పట్టుకుంది. వీరి సంగతి దేవుడు వాళ్ళందరూ ఫ్రీ అవుతారు. మనం పరీక్ష చేయరా అని చెప్పంటే ఈజ్ నాట్ గెటింగ్ ఛాన్స్. అని పరీక్ష చేయండి అని చెప్పంటే ఈజ్ నాట్ గెటింగ్ ఛాన్స్. అంటే పరీక్షలు కోరుకుంటే కూడా చేసే పరిస్థితి లేదు అని చెప్పి అంటే రాష్ట్రంలో అంటే ప్రభుత్వ ఫలితనం ఏ విధంగా కొనసాగుతుందో దయచేసి గమనించాలని చెప్పండి. ప్రభుత్వ ఫలితనం ఏ విధంగా కొనసాగుతుందో దయచేసి గమనించాలని చెప్పంటారు. మరి ఇంతకుముందు కానిస్టేబుల్ మిత్రుడు వచ్చింది బాబు, పాప ఆయన ఫ్రెండ్ ఎవరో ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేసి కూడా పాజిటివ్ వచ్చింది ఆయన ఫ్రెండ్. అంటే ఏ ఆసుపత్రిలో పరీక్షలు చేసి కూడా పాజిటివ్ వచ్చిందో ట్రీట్మెంట్ మాత్రమే చేయపో అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఆయన ఆశించిన విధంగా డబ్బులు పేమెంట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి నో అడ్మిషన్. ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించింది, పాజిటివ్ కన్ఫర్మ్ అయింది. ఏ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకున్న పాజిటివ్ కన్ఫర్మ్ అయిందో ఇట్స్ అట్లీస్ట్ మినిమం కోర్టసీ అండ్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ హాస్పిటల్ టు ప్రొవైడ్ ట్రీట్మెంట్. ఆ ఆసుపత్రి ఏదైతే ఉందో అడ్మిషన్ చేసుకోకపోని చెప్పి నిలబడుతుందా? అది ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మీద మీకు అదుపున్నదా? ఇది ప్రభుత్వం పరిధిలో ఇవి నిర్మింపబడుతున్నాయా, లేకుంటే వాటికి అటానమస్ స్టేటస్ ఇచ్చిందా? తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులకు, కార్పొరేట్ ఆసుపత్రులకు మీదేమైనా అటానమస్ స్టేటస్ ఇచ్చిందా? లైక్ యు ఆర్ గివింగ్ టు ప్రైవేట్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్, మీరు ఏ విధంగా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ విశ్వవిద్యాలయాలకు మీరు అటానమస్ స్టేటస్ ఇస్తున్నారో ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు మీరు ఏమైనా అటానమస్ స్టేటస్ ఇచ్చిందా? హౌ కెన్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ డినై ది ట్రీట్మెంట్? దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెన్ ఇన్ ది స్టేట్. మాకు మేము బాగా చేస్తున్నాం అని చెప్పి అనుకుంటే ఎట్లనే? నువ్వు అనుకోవడం కాదు, గవర్నర్ తప్పుపడుతుంది పరితనాన్ని, హైకోర్టు మందలిస్తుంది. కనీసం ఏదైతే ఉందో పొరుగు రాష్ట్రంలో ఏం దొరుకుతుందో కూడా గమనించు. పొరుగు రాష్ట్రంలో 26,000 టెస్టులు చేస్తే నేను ఒక దినము, మన దగ్గర 6,000 చిల్లర, 25%. పొరుగు రాష్ట్రంలో 26,000 టెస్టులు చేస్తే మన రాష్ట్రంలో 6,000 చిల్లర, అంటే 25%.
అంటే ఇదేనా మన ప్రయత్నం? అంటే హైకోర్ట్ ఈవెన్ హస్ గాన్ టు ది ఎక్స్టెంట్ మరి స్పెయిన్ ఇటలీ అమెరికా దేశాలు మించిపోయే పరిస్థితి ఏర్పడబోతుందని చెప్పారు కూడా ఇచ్చారు. దే హావ్ మెన్షన్ దే హావ్ కోటెడ్ హైకోర్ట్ హాస్ కోటెడ్ స్పెయిన్ అమెరికా ఇటలీ దేశాలు మించిపోయే పరిస్థితి ఇక్కడ కనబడబోతుందని చెప్పారు కూడా హెచ్చరించిందని చెప్పారు. ప్రజల జీవించే హక్కులను వాదిస్తున్నావయ్యా, ప్రజల జీవించే హక్కులను వాదిస్తున్నావు అని చెప్పంటున్నా. కేవలం ప్రభుత్వ ఆదాయం నిమిత్తం ఏదైతే ఉన్నదో, ఒకప్పుడు ఏదైతే ఉందో, లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా అనే ఆలోచన ప్రజలు వచ్చింది. ఏప్రిల్ మే, ఏప్రిల్ మే లో ఏదైతే ఉందో చివరికి వచ్చే వరకల్లా కొంత రిలాక్సేషన్ వస్తే బాగుంటుండే అనే ఒక ఆలోచన ప్రజలు వచ్చింది. ఇవాళ ఏమైపోయింది, ప్రభుత్వం ఎప్పుడు లాక్డౌన్ పెడుతుందా మంచుకుంటుందని చెప్పిన ఆలోచనకు వచ్చిందని చెప్పండి. ప్రభుత్వం ఎప్పుడు లాక్డౌన్ పెడుతుందన్న ఆలోచనకు వ్యాపారస్తులు అంటే పరిస్థితి ఏ విధంగా మారబోతున్నది. వ్యాపారస్తులు ఏదైతే ఉందో స్వచ్ఛందంగా వాళ్ళే లాక్డౌన్ ప్రకటించుకునే ఒక పరిస్థితి ఇలా చర్చకు వస్తుందో తెలియదు. రాయకల్లో ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛందంగా దేంతో కొట్ట లాక్డౌన్ ప్రకటించుకున్నదే. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్యూ, కరీంనగర్ కొంతమేరకు లాక్డౌన్ ప్రకటించుకున్నారు, జమ్మి కూడా లాక్డౌన్ ప్రకటించుకున్నారు, ఇప్పుడు జగిత్యాల కూడా చర్చ ఆరంభమైంది లాక్డౌన్ ప్రకటించుకోవడానికి. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, కేవలం ఆదాయమే లక్ష్యంగా, కేవలం ఆదాయమే లక్ష్యంగా. ఒకప్పుడు ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు, ముందు బతుకుంటే కదనే తర్వాత విషయము, బతుకుంటే బల్ల సాగు తినొచ్చు. ఇవాళ రివర్స్ అయిపోయింది సీన్, ఇవాళ సీన్ రివర్స్ అయిపోయింది. ప్రభుత్వం దగ్గర చలనం లేదు, నీకు ఆదాయ ఆలోచన తప్పేది ఉందో. వైన్ షాప్స్ విచ్చల విడిగా, ఒకప్పుడు నిర్ణీత వేళలు ఉంటే దాన్ని రిలాక్స్ చేసి సమయం పెంపు, బెల్ట్ షాప్స్ ఇప్పుడు వాస్తవంగా ఏదైతే ఉందో ఇవాళ పరిస్థితి చూస్తుంటే రియల్లీ ఒక సామాజిక దృక్పథంతో సామాన్య ప్రజానీకం ఏదైతే ఉందో ఈ కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నుండి ఏ విధంగా తట్టుకొని నిలబడాలి మనము అనే ఆలోచనకు వచ్చింది. కానీ ప్రభుత్వంలో మాత్రం ఆలోచన కనబడుతున్నట్టు లేదు అని చెప్పండి. ఇప్పుడు పరీక్షల నిర్వహణ టెస్టింగ్ అనేది ఇట్స్ ఎ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. మీకు లక్షణాలు లేవు కదా, అసలు వ్యాధికి లక్షణాలకు సంబంధం లేకుండా పోయింది, వ్యాధికి లక్షణాలకు సంబంధం లేకుండా పోయింది. మూడు సార్లు నెగటివ్ వచ్చినటువంటి వ్యక్తి చనిపోయాక పాజిటివ్ వచ్చిందా కానిస్టేబుల్? మూడు సార్లు నెగటివ్ వచ్చినాక చనిపోయాక పాజిటివ్ వచ్చింది అంటే మన పరీక్షలు ఏ విధంగా రిజల్ట్ వస్తుంది అనేది కనబడుతుందని చెప్పండి. ఈ వ్యాధి లక్షణాలు లేకుండా సోకడం అనేది తీవ్ర పరిణామం చెప్పండి. ఇది మరీ వెరీ డేంజరస్ థింగ్, వెరీ డేంజరస్ థింగ్. మన లక్షణాలు ఉన్నటువంటి వాడు ఏదైతే ఉందో కొంత జాగ్రత్త పడే అవకాశం ఉన్నది. లక్షణాలు ఉన్నవాడు కొంత జాగ్రత్త పడే అవకాశం లేదు. హోమ్ క్వారంటైన్ అనండి ఏదన్నానండి, లక్షణాలు లేనోడు
కాబట్టి ఏదైతే మీరు లక్షణాలు అనేది ప్రధానం కాదు లక్షణాలు అనేది ప్రధానం కాదు ఎవరైనా పాజిటివ్ సోకినటువంటి ఒక వ్యక్తితో కాంటాక్ట్ వచ్చినటువంటి ఒక అనుమానంతో పరీక్షలు కావాలంటే తక్షణమే పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అదర్వైజ్ ఇట్స్ ఏ క్రైమ్ ఒకడే పరిమితం కాదు వాడు ఇంతమంది ఉన్నారు చూడు కదనే ముందస్తుగా ఏదైతే ఉందో పరీక్షలకు సంబంధించి ఏ విధమైన ఒక నియంత్రణ పరిమితం లేకుండా పరిమితులు లేకుండా నియంత్రణ పరిమితులు లేకుండా ICMR guidelines. ICMR guidelines कोड़े दित्तुं दो पाटिंचरन लेदन निर्धारण इधर बड़ा कोट लेवन इतनी इतने में ICMR guidelines कोड़ा पाटिंचरन लेदो अंजे पनी पर ये भी तो मेरे लो परिमित ले कुंटा టెస్ట్ నిర్వహణ అనేది ఇది కనీస ప్రభుత్వ బాధ్యత దయచేసి ముందస్తు ఏదైతుందో ఈ పరీక్షలకు సంబంధించి అది జిల్లా కేంద్రమే గాని తాలూకా కేంద్రమే గాని నగరాలే గాని ఇక్కడే గాని మీరు పరీక్షలు పెంచండి దానికి అనుగుణంగా ఏదైతుందో వైద్య సేవలు విస్తరింపచేయండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విశ్వాసం కలిగించేయడానికి చర్యలు చేపట్టండి కార్పొరేట్ ఆసుపత్రులు ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయో వాటిపై ఏదైతుందో ప్రభుత్వ అజమాయిషి మీ పరిధిలోకి తీసుకోండి అదర్వైజ్ దే ఆర్ ఫీలింగ్ దేర్ హాస్పిటల్స్ ఆర్ అటానమస్ చివరికి ఇట్లయిపోయింది కదా అంటే ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నటువంటి ఒక నర్స్ వ్యాధి సోకితే ఆ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఏక ప్రభుత్వ ఆసుపత్రి ఇవ్వమని చెప్పి చెప్తుంది కార్పొరేట్ హాస్పిటల్ ఇవ్వను ఒక సపోజ్ నేను ఐ మీన్ ఫార్మర్ నాకు ఫార్మ్ సర్వెంట్ ఉన్నది నా ఫార్మ్ సర్వెంట్ ఏదైతుందో బీమారై నా బాధ ఇస్ ఎ మాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ ఎ ట్రీట్మెంట్ టు హిస్ ఎంప్లాయ్ మీరు ఒక పరిశ్రమ యజమానే గాని ఎవరైనా గాని చెప్పంటుంది ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నటువంటి ఒక నర్సింగ్ స్టాఫ్ కు మీ వ్యాధి సోకితే ఆ కార్పొరేట్ ఆసుపత్రి సేవలు అందించకుండా నువ్వు ప్రభుత్వ ఆసుపత్రికి పోవని చెప్పండి పేర్కొండము ఇంతకంటే దురదృష్టం నేను ఇంకేముంటుంది వై డిడ్ యు సీజ్ దట్ హాస్పిటల్ వై డిడ్ యు సీజ్ దట్ హాస్పిటల్ ఎందుకు ఏం చేసుకొస్తున్నావు వాడికి నీకు సంబంధం ఏంటి లాభం చేయండి కరోనా వైరస్ పరీక్షలే కానీ వైద్య సదుపాయమే కానీ ఆరోగ్యశ్రీలో చేర్చాలనేది ప్రథమ డిమాండ్ మన పొరుగు రాష్ట్రం ఆరోగ్యశ్రీలో చేర్చింది మన ధనిక రాష్ట్రం కనీసం వైద్య సేవలు అందింపచేయడం రాజ్యాంగ పరంగా ఇది ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ ఏదైతుందో అది ప్రభుత్వ బాధ్యత కర్తవ్య నిర్వహణలో నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి ఇప్పటికైనా కాస్త నువ్వు బాధ్యత గుర్తించి ఆరోగ్యశ్రీలు చేర్చు ఇవన్నీ చేసిన తదుపరి దురదృష్టవశాత్తు చనిపోయినట్టయితే చనిపోయిన కుటుంబానికి కనీసం ఒక 10 లక్షల రూపాయలు ఏదైతుందో ఆర్థిక సహాయం అందింపచేయటం
ప్రభుత్వం బాధ్యత భావించాలి. అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నటువంటి ఒక పేషెంట్స్ కూడా సేవలు అందిస్తలేరు. లాక్డౌన్ మీద ఏదైతే ఉందో సత్వరమే ప్రభుత్వం. మీరు అఖిల పక్ష కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తారా? ఆర్ యు విల్ టేక్ ఆన్ యువర్ ఓన్ డిసిషన్ తీసుకుంటారా? ఇప్పుడే మీకైతే అఖిల పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీకైతే విశ్వాసం లేదు వాళ్ళ మీద. రాష్ట్రంలోని వ్యాపార సంస్థలు అన్ని కూడా ఎక్సెప్ట్ ది ఎమర్జెన్సీ సర్వీసెస్ టిల్ 4 o'clock మాత్రమే 4 గంటలు 4 p.m. వాళ్ళకి మాత్రమే అలో చేసి నిర్బంధంగా 4 నుండి మళ్ళీ మరుసటి రోజు 8 a.m. వరకు ఏదైతే ఉందో క్లోజ్ డౌన్ ఉండే విధంగా. అట్లాగే 6 p.m. to 6 a.m. వ్యాపార సంస్థలు ఏదైతే ఉందో 8 a.m. to 4 p.m. ఎగ్జెంప్టింగ్ ది ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎగ్జెంప్టింగ్ మినహాయింపు ఏదైతే ఉందో ఎమర్జెన్సీ సర్వీసెస్. లాక్డౌన్ 6 p.m. to 6 a.m. మీరు గతంలో ఏ విధంగా ఏప్రిల్ మే మాసాలలో లాక్డౌన్ అమలు చేసిండ్రో 6 p.m. to 6 a.m. పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తేనే కానీ ఈ పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పి భావిస్తున్నారు. పరిస్థితి మెరుగయ్యేంత వరకు ఆర్ ఎట్లీస్ట్ వ్యాక్సిన్ వచ్చేంత వరకు, అట్లీస్ట్ వ్యాక్సిన్ వచ్చేంత వరకు, వ్యాక్సిన్ కొంత హోప్ఫుల్ కనబడుతుంది, వ్యాక్సిన్ హోప్ఫుల్ కనబడుతుంది కాబట్టి తగు వైద్య సదుపాయం లభించేంత వరకైనా కానీ లాక్డౌన్ వల్ల ప్రజలే స్వచ్ఛందంగా కోరుకునే పరిస్థితి కనబడుతుంది, ప్రజలే స్వచ్ఛందంగా కోరుకునే పరిస్థితి కనబడుతుంది, వ్యాపారస్తులే స్వచ్ఛందంగా కోరుకునే పరిస్థితి కనబడుతుంది కాబట్టి 6 p.m. to 6 a.m. పూర్తి స్థాయిలో లాక్డౌన్, వ్యాపార సంస్థలు ఏదైతే ఉందో 8 a.m. to 4 p.m. అంటే 4 p.m. క్లోజ్ అవుతే వాళ్ళు ఇల్లు చేరుకుంటారు, జనం ఇల్లు చేరుకుంటారు. వి నీడ్ సమ్ టైమ్ టు రీచ్ హోమ్ కమ్ బ్యాక్. వీళ్ళు వ్యాపార సంస్థలే కానీ, వ్యాపార సంస్థలే కానీ, కార్యాలయాలే కానీ, మనం ఇల్లు డెస్టినేషన్ చేరుకోవడానికి వరకు ఏదైతుందో వి నీడ్ 1-2 hours. కాబట్టి ఏదైతుందో 4 to 6 p.m. అదేదైతుందో మనం బిట్వీన్ టైం మనం ఇల్లు చేరుకోవడానికి. సంస్థలు పనిచేయడం ఏదైతుందో లెట్ ఇట్ బి ఎనీ ఇన్స్టిట్యూషన్, వ్యాపార సంస్థలు లెట్ ఇట్ బి ఎనీ ఇన్స్టిట్యూషన్, అది సాఫ్ట్వేరే కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఏదైనా కానివ్వండి, ఓన్లీ 8 a.m. to 4 p.m. 6 p.m. to 6 a.m. కంప్లీట్ లాక్డౌన్ యాజ్ అర్లియర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండ్ మే. అవుతేనే మాత్రం ఇది అదుకొస్తే ప్రభుత్వం ఏదైతుందో కొంత మీ ఆదాయమే పరిగణ కాదు. ప్రభుత్వం ఎంతవరకు ఏదైతుందో ఆదాయం మాత్రమే పరిగణలోకి తీసుకొని ప్రజలు జీవితాంతం చెలగాటాలు. ప్రభుత్వ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఆదాయమే లక్ష్యంగా ప్రజల జీవితాలతో చెలగాటాలు.